తెలంగాణలో జనసేన పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ. ఆనాడు ఎవరైతే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పేసి ఎవరైతే కాన్సిరామ్ గారు మొదలు పెట్టారో ఈ రోజులో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా మా కోసం పెట్టిన పార్టీ ఇది మా పార్టీ అని చెప్పేసి వాళ్ళ యొక్క భావజాలంలో పుంజుకున్నటువంటి ఏకైక పార్టీ. మళ్ళీ మాకు ఒక నాయకుడు వచ్చారు, ఖచ్చితంగా ఆ వ్యక్తి అది మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈరోజు తెలంగాణలో అడుగుతున్నారన్న. ఎందుకంటే పాదయాత్రగా వెళ్ళినప్పుడు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అదే విధంగా ఎవరైతే ముసలివాళ్ళు ఉన్నారో, నేను ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు దాదాపుగా 104 గ్రామాలు తిరిగినప్పుడు కూడా 70 ఏళ్ళ ముసలివాళ్ళు కూడా ఆ బిడ్డ కరెక్ట్గా చేస్తున్నాడు, సరైన వ్యక్తి దారిలో నువ్వు నడుస్తూ ఉన్నావు, సరైన వ్యక్తి అడుగుజాడలో మీరు బలంగా నడుస్తూ ఉన్నారు, మీ భావజాలాన్ని మాత్రం మర్చిపోకండి బిడ్డ. ఆయనకి ఏదైతే స్ఫూర్తి ఉందో, అన్నిటికన్నా ముఖ్యంగా మీరు అక్కడ చేస్తున్నటువంటి ఏదైతే రైతుల పక్షాన చేస్తున్నట్టు అదొకటి ఉందో, అదేవిధంగా 75,000 కుటుంబాలకి తెలంగాణ రాష్ట్రంలో 1400 మంది విద్యార్థుల బలిదానాలు చేసుకున్నటువంటి యొక్క ప్రభుత్వం కూడా యురేనియం గురించి ఆలోచించలేదు. ఆ రోజు దాదాపుగా రాష్ట్ర ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర నాయకుల ఆదేశం మేరకు అక్కడ నల్లమల్ల ప్రాంతంలో నుంచి మొత్తం అక్కడ యురేనియం తీస్తే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పేసి అక్కడ మేము పూర్తిగా అక్కడ తీసుకొచ్చి ఆ రోజు కూడా మీ దాకా తీసుకొచ్చేసి దాని యొక్క ఏదైతే ఈ రోజు ఇప్పటికీ కూడా ఉంది ఆ యొక్క నల్లమల్ల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి చెంచుబిడ్డల దగ్గరికి వెళ్తే అడవిలో 40 కిలోమీటర్లు వెళ్ళినా కూడా మన పార్టీ యొక్క సింబల్ చూసి చాలా సంతోషంగా అనిపించింది. మనిషి పుట్టిగా నేను పుట్టినందుకు పలాని పార్టీ నాయకుడిని ఎందుకున్నందుకు ఈ జన్మ నాకు సార్థకం అని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చివరి వరకు మీతో పాటే ప్రయాణం ఖచ్చితంగా. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువతనే కానీ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో మీలాంటి ఒక గొప్ప నాయకుడు ఎవరైతే ఉన్నారో, మీ పార్టీ అధినేత ఉన్నారో, ఖచ్చితంగా బిడ్డ మీకు అవకాశం వచ్చినప్పుడు ఆ నాయకుడికి చెప్పండి, మేము కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఒక సైడ్ అనే కాకుండా ఇక్కడ కూడా మా ఇంటి బిడ్డగా మేము ఎప్పుడు కూడా భావిస్తాము ఆ యొక్క వ్యక్తిని అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా మీరు కూడా ఇక్కడ పోటీ చేస్తే మీతో పాటు మేము కూడా బలంగా ఉన్నాం, మీ అండ మీ యొక్క నీడ ఖచ్చితంగా మాపైన కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామని. థ్యాంక్ యూ, జై హింద్ అనే.